ఇంగ్లాండ్ పాకిస్తాన్ వెస్ట్ ఇండీస్ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా శ్రీలంక ఇండియాలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి అయితే ఇంకా మరికొన్ని మ్యాచ్లు మిగిలి ఉండగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరబోయే టీం లేవో అలాగే ఫైనల్ కు చేరాలంటే ప్రతి టీం కు ఉన్న అవకాశాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ 1 ఆస్ట్రేలియా ప్రస్తుతం WTC పాయింట్స్ టేబుల్ లో 75% విన్నింగ్ పర్సంటేజ్ తో మొదటి స్థానంలో ఉంది ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా దాదాపుగా ఫైనల్ చేరడం ఖాయం ఎందుకంటే ఆస్ట్రేలియా ఇండియాతో ఎవేలో 4 టెస్టులు సౌత్ ఆఫ్రికాతో హోమ్ లో 3 టెస్టులు ఆడనుంది మొత్తం ఈ 7 టెస్టుల్లో ఆస్ట్రేలియా కనీసం 3 మ్యాచ్లు గెలిచినా సరే 63.15 విన్నింగ్ పర్సంటేజ్ తో ఖచ్చితంగా ఫైనల్స్ కు చేరుతుంది ఒకవేళ ఆస్ట్రేలియా ఇండియాతో 3-1 తేడాతో సౌత్ ఆఫ్రికాతో 2-1 తేడాతో ఓడిపోయినా కూడా ఫైనల్స్ కు చేరే అవకాశం ఉంది అదెలా అంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ తో 1-0 తో లేదా 2-0 తో ఓడిపోవాలి మరియు శ్రీలంక న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ లో 1-0 తో లేదా 2-0 తేడాతో ఓడిపోవాలి నెంబర్ 2 సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం WTC పాయింట్స్ టేబుల్ లో 60% విన్నింగ్ పర్సంటేజ్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా ఫైనల్ కు చేరాలంటే ఖచ్చితంగా వాళ్ళకున్న 5 మ్యాచ్ల్లో 4 అయినా గెలిచి తీరాలి సౌత్ ఆఫ్రికాకు ఇంకా వెస్టిండీస్ తో హోమ్ లో 2 మ్యాచ్లు ఆస్ట్రేలియాతో ఎవేలో 3 మ్యాచ్లు ఆడనుంది ఈ 5 4 గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది సౌత్ ఆఫ్రికా లేదంటే 3 గెలిచి 2 ఓడినా సరే వాళ్ళ అదృష్టం ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది దీంతో పాటు శ్రీలంక న్యూజిలాండ్ తో ఆడే 2 టెస్టుల సిరీస్ లో కూడా ఓడిపోవాలి అప్పుడు మాత్రమే సౌత్ ఆఫ్రికా WTC ఫైనల్ కు చేరుతుంది నెంబర్ 3 శ్రీలంక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో 53.33 విన్నింగ్ పర్సంటేజ్ తో 3rd ప్లేస్ లో ఉంది శ్రీలంక శ్రీలంక ఫైనల్ కు చేరాలంటే వాళ్ళు న్యూజిలాండ్ తో న్యూజిలాండ్ లో ఆడబోయే 2 టెస్టుల సిరీస్ ను 2-0 తో గెలవాల్సి ఉంటుంది దాంతో పాటుగా ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా వాళ్ళకు ఉన్న మిగతా మ్యాచ్ల్లో కనీసం 2 టెస్టులు ఓడిపోవాలి అలా జరిగితేనే శ్రీలంక ఫైనల్ కు చేరే అవకాశం ఉంది న్యూజిలాండ్ తో న్యూజిలాండ్ లో ఆడి సిరీస్ 2-0 తో గెలవడం అంత సులభమైన పని కాదు సో శ్రీలంక ఫైనల్ కు చేరడం చాలా కష్టం నెంబర్ 4 ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో 52.08 విన్నింగ్ పర్సంటేజ్ తో 4th ప్లేస్ లో ఉంది ఇండియా ఇండియా ఫైనల్ కు చేరాలంటే కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ తో ఆడుతున్న 2 టెస్టులతో పాటు నెక్స్ట్ ఆస్ట్రేలియాతో ఆడబోయే 4 టెస్టులు మొత్తం 6 టెస్ట్ మ్యాచ్ల్లో గెలిస్తే మాక్సిమం 152 పాయింట్లు వస్తాయి అలాగే విన్నింగ్ పర్సంటేజ్ 70.37 అవుతుంది సో ఈ పాయింట్లు మరియు పర్సంటేజ్ ఆధారంగా ఇండియా దర్జాగా ఫైనల్ కు చేరుతుంది ఒకవేళ ఈ 6 మ్యాచ్ల్లో 1 ఓడి మిగిలిన 5 గెలిచినా కూడా 62.5% తో ఫైనల్ కు చేరుతుంది ఇండియా అలా కాకుండా 1 ఎక్కువ మ్యాచ్ల్లో ఓడిపోతే గనక ఇండియా ఫైనల్ అవకాశాలు శ్రీలంక మరియు న్యూజిలాండ్ మధ్య జరగబోయే సిరీస్ మీద ఆధారపడి ఉంటాయి శ్రీలంక న్యూజిలాండ్ తో ఓడిపోతే ఇండియా ఫైనల్ కు చేరడానికి లైన్ క్లియరెన్స్ వచ్చినట్టే నెంబర్ 5 ఇంగ్లాండ్ WTC పాయింట్స్ టేబుల్లో 44.44% తో 5th స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ పాకిస్తాన్ తో జరగబోయే ఆఖరి టెస్ట్ లో గెలిచినా సరే గరిష్టంగా 47% విన్నింగ్ పర్సంటేజ్ సాధిస్తుంది సో ఇంగ్లాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరడం అసాధ్యం ఇక ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప దాదాపుగా ఫైనల్ కు చేరనట్టే నెంబర్ 6 పాకిస్తాన్ WTC పాయింట్స్ టేబుల్లో 42.42% తో 6th స్థానంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళకు మిగిలి ఉన్న 3 మ్యాచ్ల్లో గెలిచినా సరే విన్నింగ్ పర్సంటేజ్ 55% అవుతుంది అలాంటప్పుడు పాకిస్తాన్ ఫైనల్ కు చేరాలంటే ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా వాళ్ళకు మిగిలి ఉన్న మ్యాచ్ల్లో కనీసం 4 ఓడిపోవాలి దాంతో పాటుగా శ్రీలంక న్యూజిలాండ్ తో ఆడబోయే సిరీస్ లో 1 మ్యాచ్ లో ఖచ్చితంగా ఓడిపోవాలి ఇలా జరిగితే పాకిస్తాన్ ఫైనల్ కు చేరుతుంది ఇంగ్లాండ్ తో రీసెంట్ గా జరిగిన సిరీస్ లో ఓడిపోవడం వల్లే పాకిస్తాన్ కు ఫైనల్ కు చేరే అవకాశాలు తగ్గిపోయాయి నెంబర్ 7 వెస్టిండీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో 40.91% తో 7th స్థానంలో ఉంది వెస్టిండీస్ వాళ్ళకు మిగిలి ఉన్న మిగతా 2 మ్యాచ్ల్లో గెలిస్తే వాళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ 50% చేరుతుంది అప్పుడు ఇండియా శ్రీలంక సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ఆడబోయే మిగతా మ్యాచ్ల్లో ఓడిపోయి వాళ్లకు అదృష్టం కలిసి వస్తే తప్ప వెస్టిండీస్ ఫైనల్ కు చేరడం అసాధ్యం నెంబర్ 8 న్యూజిలాండ్ అండ్ బంగ్లాదేశ్ రెండూ కూడా ఫైనల్ రేస్ నుండి నిష్క్రమించాయి 25.93%తో 8th ప్లేస్ లో ఉంది న్యూజిలాండ్ 13.33%తో 9th ప్లేస్ లో ఉంది బంగ్లాదేశ్ సో గత ఏడాది ఛాంపియన్స్ గా నిలిచిన న్యూజిలాండ్ ఈసారి
కనీసం ఫైనల్ రేస్ లో కూడా లేదు. అలాగే ఎప్పుడు పాయింట్స్ టేబుల్ లో అట్టాడుగున ఉండే బంగ్లాదేశ్ ఈసారి కూడా వాళ్ళ ప్లేస్ ను సుస్థిరం చేసుకుంది. సో చూసారుగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరాలంటే ప్రతి టీమ్ కు ఉన్న అవకాశాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.